తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో 14వ ఆర్థిక సంఘ నిధులతో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ప్రజా సమస్యలపై అధికారులు ఎప్పటికప్పుడు స్పందించాలని అధికారులను ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా తుని మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ బీజేవి ప్రసాద్ రాజు అధ్యక్షతన 14వ ఆర్థిక సంఘం నిధులతో సుమారు 2,50,000 రూపాయలతో నూతన సీసీ రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు మోటార్లతో నీటిని తొలగించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, ఏలూరి బాలు, పోతల రమణ, రేలంగి రమణగౌడ్, బాడపాటి శ్రీను, సతీష్ నాయకులు అధికారులు పాల్గొన్నారు. फ्री अंदर కమిషనర్ గారికి మాకు చేస్తుంది ఆటోలు అయితే తెరబడిపోతున్నాయి.